మునుపటి వీడియోలో మనం సంఖ్య అమరిక అంటే నంబర్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ప్రత్యేకమైన సంఖ్య అమరికల గురించి తెలుసుకుంటాం. ఒకరోజు అప్పు బాగా ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని కలలోకి ఒక దేవత వచ్చింది. ఆ దేవత అప్పుతో, నేను నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను, నీవు కనుక వాటికి సరిగ్గా సమాధానం చెప్పినట్లయితే నేను నీకు ఒక ప్రత్యేకమైన బహుమతినిస్తాను అని అంది. అప్పు సంతోషపడ్డాడు. దేవత అప్పుకు ఈ విధంగా సంఖ్యా అమరికని అంటే నంబర్ ప్యాటర్న్ని చూపించి, ఈ సంఖ్యా అమరికని పూర్తి చేయి అని అంది. అప్పు ఆ సంఖ్యా అమరికని ఎలా పూర్తి చేయాలో అని ఆలోచించసాగాడు. పిల్లలు, మీరు ఈ సంఖ్యా అమరికను పూర్తి చేయడానికి అప్పుకు సహాయం చేయగలరా? రండి, ఈ సంఖ్య అమరిక యొక్క నియమాన్ని వెతుకుదాం. ఒకవేళ మనం 30వ సంఖ్య నుంచి 31కి చేరాలనుకుంటే ఏం చేస్తాం? సరిగ్గా చెప్పారు. మనం 30కి 1ని కూడతాం. మరియు 31 సంఖ్య నుంచి 33 సంఖ్య పొందాలంటే ఏం చేస్తాం? అవును, మనం 31కి 2ని కూడతాం. మరియు చివరలో 33 నుంచి 36 రావాలంటే ఏం చేస్తాం? 33కి 3ని కూడితే 36 అవుతుంది. పిల్లలు, మీరు చూడొచ్చు, ఈ సంఖ్యా అమరికలో తరువాతి సంఖ్య పొందడానికి ప్రతిసారీ కూడే సంఖ్య ప్రతిసారీ 1 పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంఖ్యా అమరిక ఏ విధమైన అమరిక అవుతుంది? అవును, ఈ సంఖ్యా అమరిక పెరిగే క్రమంలో ఉంది, అంటే గ్రోయింగ్ ప్యాటర్న్. అయితే ఇప్పుడు ఈ సంఖ్యా అమరికను ముందుకు కొనసాగించాలంటే మనం ఏం చెయ్యాలి? మనం 36కు 4ను కూడాలి. 4 కూడితే 40 అవుతుంది. దీని తరువాతి సంఖ్య రావాలంటే మనం ఏం చేస్తాం? అవును, 40కి 5 కూడతాము. 40కి 5 కూడితే 45 అవుతుంది. అరే వావ్! మనం ఈ పెరిగే సంఖ్యా అమరిక యొక్క ఖాళీలను పూరించాం. అప్పు కూడా మనలాగే ఈ సంకలన ప్రక్రియను ఉపయోగించి ఈ పెరిగే సంఖ్యా అమరిక యొక్క ఖాళీలను పూరించాడు. దేవత ఆనందపడింది. తను అప్పుతో అంది, శభాష్ అప్పు, నీ జవాబు సరైనది. ఇప్పుడింకా నువ్వు ఈ సంఖ్యా అమరిక యొక్క ఖాళీలను పూరించు. తరువాత ఆ బహుమతి నీదవుతుంది. పిల్లలు, మీరు ఈ సంఖ్యా అమరికలోని ఖాళీలను పూరించడంలో అప్పుకు సహాయం చేస్తారా? మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి సమాధానాన్ని కనుగొనవచ్చు. 100 నుంచి 98 పొందడానికి మనం ఏం చెయ్యాలి? అవును, దీనికి మనం 100 నుంచి 2 అంకెలను తీసివేయాలి. మరియు 98 నుంచి 95 రావాలంటే మనం ఏం చెయ్యాలి? దానికి
మనం 98 నుంచి 3 అంకెలు తీసివేస్తాం. ఇప్పుడు చివరగా 95 నుంచి 91 పొందడానికి మనం ఏం చేయాలి? సరిగ్గా చెప్పారు. మనం 95 నుంచి 4 అంకెలు తీసివేయాలి. పిల్లలు, ఇక్కడ మీరు చూసినట్లయితే తరువాతి సంఖ్య రావాల్సిన ప్రతిసారి తీసివేయాల్సిన సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ విధంగా ఈ అమరిక యొక్క తరువాతి సంఖ్య 91 నుంచి 5 అంకెలు తక్కువ అవుతున్నాయి. అంటే 86 అన్నమాట. మరి దాని తరువాతి సంఖ్య కావాలంటే మనం ఏం చేయాలి? సరిగ్గా చెప్పారు. 86 నుంచి 6 తీసివేస్తాం. 86 నుంచి 6 తీసివేస్తే 80 అవుతుంది. అప్పు కూడా మనలాగా తీసివేత అంటే సబ్ట్రాక్షన్ ప్రక్రియను ఉపయోగించి ఈ సంఖ్యా అమరిక అంటే నంబర్ ప్యాటర్న్ యొక్క ఖాళీలను సరైన విధంగా పూరించాడు. పిల్లలు, మీరు దేవత అడిగిన మొదటి మరియు రెండవ అమరికలను చూసినట్లయితే మొదటి దానిలో సంఖ్యా అమరిక యొక్క సంఖ్యలు పెరుగుతూ అంటే ఇంక్రీజింగ్ ఉన్నాయి, మరియు రెండవ అమరికలోని సంఖ్యలు తగ్గుతూ అంటే డిక్రీజింగ్ ఉన్నాయి. పిల్లలు, మీకు మరొక తమాషా విషయం తెలుసా? ఈ సంఖ్యా అమరికను జాగ్రత్తగా గమనిస్తే మరియు మునుపటి వీడియోలో నేర్చుకున్న సంఖ్యా అమరికను చూస్తే మీకు తెలుస్తుంది, మునుపటి వీడియోలోని సంఖ్యా అమరికలో ప్రతిసారి తీసివేస్తున్న సంఖ్య ఒకటే అయి ఉంటుంది. ఈ వీడియోలో సంఖ్యా అమరికలో ప్రతిసారి కూడుతున్న లేదా తీసివేస్తున్న సంఖ్య మారుతూ ఉంది. దేవత అప్పుతో అంది, శభాష్ అప్పు, నీ జవాబు సరైనది. నీవు ఉదయం లేవగానే నీ తల దగ్గర నీ యొక్క బహుమతి లభిస్తుంది. ఈ విధంగా చెప్పి దేవత అప్పు కలలోంచి మాయమైపోయింది. అప్పు ఉదయాన్నే నిద్ర నుంచి లేచి చూస్తే అతని తల దగ్గర ఒక సంచిలో కొన్ని బంగారు నాణాలున్నాయి. అప్పు వాటిని చూసి సంతోషంతో గంతులేశాడు. ఈ వీడియోలో మనం మరికొన్ని సంఖ్యా అమరికల అంటే నంబర్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా సంఖ్యా అమరిక అంటే నంబర్ ప్యాటర్న్ గురించి మరింత తెలుసుకుందాం.